హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గౌతమ్ డిజిటల్ లెర్నింగ్ సర్వీస్ నౌ తెలుగు సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 11. ఈరోజు ఎపిసోడ్లో మనం సర్వీస్ నౌ ఇంటర్నేషనలైజేషన్ అనే ప్లగ్ఇన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటి ఈ ఇంటర్నేషనలైజేషన్ అనే ప్లగ్ఇన్, సర్వీస్ నౌ ప్లాట్ఫామ్లో ఎలా వర్క్ అవుతుంది, అసలు లాంగ్వేజెస్ని ఎందుకు మనం కన్వర్ట్ చేసుకోవాలి, బై డిఫాల్ట్గా సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ ఎందుకు యూనివర్సల్ లాంగ్వేజ్కి సపోర్ట్ చేస్తుంది, ఒకవేళ మనకి లోకల్ లాంగ్వేజ్ని అడాప్ట్ చేసుకోవాలి అంటే ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. ముందుగా సర్వీస్ నౌ అనేది బై డిఫాల్ట్గా మనకి యూనివర్సల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. లేదు మీ లోకల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేసుకోవాలంటే ఎంటర్ ఇన్స్టెన్స్ని సర్వీస్ నౌలో ఉన్నటువంటి అన్ని కాంపోనెంట్స్ ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవాలి, లేదంటే కొన్ని కాంపోనెంట్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుందా, లేదా నాలెడ్జ్ ఆర్టికల్స్ ఉంటాయి మనకి, కొన్ని నాలెడ్జ్ ఆర్టికల్స్ కూడా లోకల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి మనకి డిస్ప్లే చేయాలి, అసలు పాసిబిలిటీ ఉంటే ఎంతవరకు ఉంటుంది, అసలు ఉంటుందా లేదా, ఇవన్నీ మనం వన్ బై వన్ చెక్ చేసుకుందాం. ఇంటర్నలైజేషన్ అనే ప్లగ్ఇన్ని యాక్టివేట్ చేయాలి. సో మనం ఏ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నామో ముందు ఆ ప్లగ్ఇన్ యాక్టివేట్ చేయాలి. ప్లగ్ఇన్ నేమ్ ఏంటి అంటే ముందుగా ప్లగ్ఇన్ అప్లికేషన్కి స్విచ్ అవుదాం. చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు ప్లగ్ఇన్ టాపిక్లో నేను చెప్పాను లిస్ట్ ఆఫ్ ద ప్లగ్ఇన్స్ సర్వీస్ నౌ డెవలపర్ ఇన్స్టెన్స్లో ఏవైతే ప్లగ్ఇన్స్ ప్రిడిఫైన్డ్గా అవైలబిలిటీ ఉంటాయో ఆ ప్లగ్ఇన్స్ మొత్తం కూడా మనకి డిస్ప్లే అవుతాయి. టోటల్ ఇక్కడ వచ్చేసి మనకి 2207 ప్లగ్ఇన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏ ప్లగ్ఇన్ అయితే యాక్టివేట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లగ్ఇన్ నేమ్తో ఇక్కడ సెర్చ్ చేయండి. సో మన ప్లగ్ఇన్ నేమ్ వచ్చేసి ఇంటర్నేషనలైజేషన్ అనే ప్లగ్ఇన్. టోటల్గా మొత్తం ఇంటర్నేషనల్లో 18 లాంగ్వేజెస్ ఉంటాయి. సపోజ్ హిందీ తీసుకున్నాం అనుకోండి, హిందీ లోకల్ లాంగ్వేజ్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాదు, అంటే మన నేషనల్ లాంగ్వేజ్. తెలుగు లోకల్ లాంగ్వేజ్, ఉర్దూ లోకల్ లాంగ్వేజ్, అండ్ ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, అవన్నీ కూడా లోకల్ లాంగ్వేజెస్. నేషనల్ లాంగ్వేజ్ కూడా సర్వీస్ను సపోర్ట్ చేయదు, ఓన్లీ ఆ ఇంటర్నలైజేషన్ లాంగ్వేజ్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. చూద్దాం, ఇప్పుడు చూడండి మనకు మొత్తం 18 ప్లగ్ఇన్స్ ఉన్నాయి. మొత్తం బ్రెజిలియన్, పోర్చుగీస్ సపోర్ట్ చేస్తుంది, సీజిక్ సపోర్ట్ చేస్తుంది, డచ్, ఫినిష్, ఫ్రెంచ్ ట్రాన్స్లేషన్, జర్మన్, హెబ్రూ, హంగేరియన్, ఇంటర్నలైజేషన్, ఇటాలియన్ ట్రాన్స్లేషన్, జపనీస్ అండ్ కొరియన్, నార్వే అండ్ పోలిష్, పోర్చుగీస్, రష్యన్, సింప్లిఫైడ్ చైనీస్ ట్రాన్స్లేషన్. ఇప్పుడు నేను మన ఇన్స్టెన్స్ని చైనా లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నాను. ఎలా ట్రాన్స్లేట్ చేయాలంటే ఇక్కడ ఇంటర్నలైజేషన్ 18 సింప్లిఫైడ్ చైనీస్ ట్రాన్స్లేషన్ అనే ప్లగ్ఇన్ ఉంటుంది, దీన్ని యాక్టివేట్ చేయాలి. సో ఇది ఫ్రీ ప్లగ్ఇన్, రియల్ టైంలో కూడా ఈ ప్లగ్ఇన్ని మనం యాక్టివేట్ చేయాలంటే దిస్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీగా యాక్టివేట్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఇన్స్టాల్ బటన్, ఒక 2 to 3 మినిట్స్ వెయిట్ చేయండి. చూడండి, ఏదైతే సింప్లిఫైడ్ చైనీస్ ట్రాన్స్లేషన్ ప్లగ్ఇన్ ఉందో అది మెయిన్ ప్లగ్ఇన్. ఈ 3 కూడా మనకి చైల్డ్ ప్లగ్ఇన్స్. మెయిన్ ప్లగ్ఇన్ యాక్టివేట్ చేయాలి అంటే ఈ 3 ప్లగ్ఇన్స్ ఆల్రెడీ యాక్టివేట్ అయి ఉండాలి. ఈ సినారీలో ఆల్రెడీ యాక్టివేట్ చేసినట్టున్నాయి. సో 18 అండ్ సింప్లిఫైడ్ చైనీస్ ట్రాన్స్లేషన్ ఒక్కోసారి వెంటనే యాక్టివేట్ అవుతుంది, కొన్నిసార్లు టైం తీసుకుంటుంది. ఈ ఇంటర్నలైజేషన్ ప్లగ్ఇన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఒక లాంగ్వేజ్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ కానివ్వండి, లేకపోతే కంటెంట్ కానివ్వండి, ఫామ్ విజులేషన్ కానివ్వండి, వేరే లాంగ్వేజ్లోకి మొత్తం ట్రాన్స్లేట్ అవ్వాలి అంటే మనం ఏ లాంగ్వేజ్కి అయితే ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నామో ఆ లాంగ్వేజ్ యొక్క ప్లగ్ఇన్ యాక్టివేట్ చేయాలి. మనకి బై డిఫాల్ట్గా 18-20 ప్లగ్ఇన్స్ అవైలబిలిటీ ఉన్నట్టున్నాయి. మీకు ఇష్టం వచ్చినటువంటి మీ రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో మీ సర్వీస్ ఇన్స్టెన్స్ని ఏ లాంగ్వేజ్లోకి అయితే ట్రాన్స్లేట్ అడాప్టింగ్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని మనం ప్లగ్ఇన్ యాక్టివేట్ చేయాలి. దీన్నే ఇంటర్నేషనలైజేషన్ ప్లగ్ఇన్ అంటాము. హిందీ, తెలుగు సపోర్ట్ చేయదు. తెలుగు, తమిళ్, కన్నడ ఇవన్నీ కూడా లోకల్ లాంగ్వేజెస్. హిందీ నేషనల్ లాంగ్వేజ్, నేషనల్ లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ కూడా సపోర్ట్ చేయదు. సర్వీస్ నా ఓన్లీ ఇంటర్నలైజేషన్ లాంగ్వేజ్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. చెక్ చేద్దాం, ఒకసారి టైం తీసుకుంటుంది, డోంట్ వరీ గైస్. సో మీరు ప్లగ్ఇన్ యాక్టివేట్ చేసిన తర్వాత, సో ఎప్పుడైతే మనం యూజర్ రికార్డ్ని క్రియేట్ చేస్తామో ఆ యూజర్ రికార్డ్ని క్రియేట్ చేసేటప్పుడు ఆ పర్సన్ ఏ లాంగ్వేజ్కి అయితే సంబంధించిన వ్యక్తితో మనం ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అక్కడ మన యూజర్ని క్రియేట్ చేసేటప్పుడు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటే ఏం జరుగుతుందంటే ఎంటర్ ఇన్స్టెన్స్ ఆటోమేటిక్గా వేరే లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది. మీకు ప్రాక్టికల్గా మళ్ళీ చూపిస్తాను. సో ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది, ఎలా అడాప్ట్ చేసుకోవాలి అనేది, మనం ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేయాలి అంటే మనకి ఎటువంటి స్క్రిప్టింగ్ కానివ్వండి, ఎక్స్ట్రా అప్డేట్ యాక్టివిటీస్ కానివ్వండి చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ వెరీ ప్రిటీ మచ్ సింపుల్. సో టు ట్రాన్స్లేటింగ్ ఫ్రమ్
వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్ స్టిల్ యాక్టివేట్ అవుతుంది. కొన్నిసార్లు వెంటనే యాక్టివేట్ అవుతుంది, కొన్నిసార్లు టైం తీసుకుంటుంది. వెయిట్ చేద్దాం, లేదంటే ఒక్కోసారి మనకి ఆల్మోస్ట్ 1 day 2 days కూడా తీసుకోవచ్చు టైము. చూద్దాం, ఒక్కోసారి 95-85 దగ్గర ఆగిపోతుంది. కానీ ఎక్కువ టైం ఎంటర్ ఇన్స్టెన్స్ని ట్రాన్స్లేట్ చేయాలంటే టైం తీసుకుంటుంది. ఇంటర్నేషనలైజేషన్ ప్లగిన్ యాక్టివేట్ చేసిన తర్వాత మనం మళ్ళీ మనం సేమ్ సర్వీస్ నౌ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. developer.servicenow.com, క్లిక్ ఆన్ సైన్ ఇన్ బటన్, ప్రొవైడ్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో మై ఈమెయిల్ అడ్రస్ ఈస్ 2315, క్లిక్ ఆన్ నెక్స్ట్, లెట్ మీ ప్రొవైడ్ ద పాస్వర్డ్, క్లిక్ ఆన్ సైన్. సో ముందుగా మనం అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. ఒకవేళ ఇన్ కేస్ అకౌంట్ స్లీప్ మోడ్లో ఉంటే దెన్ వేకప్ చేయండి, బట్ రెడీ టు యూస్ అనుకుంటే స్టార్ట్ బిల్డింగ్ మీద క్లిక్ చేయండి. సో దెన్ నావిగేటెడ్ టు ఇన్స్టెంట్స్ లాగిన్ పేజ్. చూడండి, ఇది ఇన్స్టెంట్స్ లాగిన్ పేజ్. ఇక్కడ మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేయాలి. అయితే మనకి బై డిఫాల్ట్గా ఈ లాంగ్వేజ్ అనే ఫీల్డ్ అనేబుల్లో ఉండదు. ఎప్పుడైతే మనం మల్టీ లాంగ్వేజెస్ని ప్లగ్ని యాక్టివేట్ చేస్తామో సర్వీస్ నౌ ఇన్స్టెంట్స్లో, అవన్నీ కూడా ఆ లాంగ్వేజెస్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంటాయి. ఇప్పుడు మనం రీసెంట్గా ఇంటర్నేషనలైజేషన్ చైనా ప్లగ్ని యాక్టివేట్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి చైనా లాంగ్వేజ్ డిస్ప్లే అవుతుంది. ఇన్ దిస్ మూమెంట్ లెట్ మీ సెలెక్ట్ లాంగ్వేజ్ కాల్డ్ చైనా. చైనా సెలెక్ట్ చేసుకున్నాము అండ్ ప్రొవైడ్ ద పాస్వర్డ్, దెన్ క్లిక్ ఆన్ సైన్ ఇన్ బటన్. ఇంటర్నేషనలైజేషన్ ప్లగ్ఇన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, సో బై డిఫాల్ట్గా సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్కి సపోర్ట్ చేస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఇంగ్లీష్. సమ్ టైమ్ ఇన్స్టెంట్స్ కెన్ సపోర్ట్ ఇంటర్నేషనలైజేషన్ ప్లగ్ఇన్స్ ఆల్సో, అంటే వేరే అదర్ లాంగ్వేజ్ కూడా సపోర్ట్ చేస్తుంది. బై డిఫాల్ట్గా సపోర్ట్ చేయదు. సపోర్ట్ చేయాలి అంటే మనం వేరే లాంగ్వేజ్ ప్లగ్ఇన్ యాక్టివేట్ చేయాలి. సో మనం ఆల్రెడీ యాక్టివేట్ చేసాం. సో నౌ లెట్ మీ లాగిన్ విత్ దట్ లాంగ్వేజ్. చూడండి, ఎంటైర్ ఇన్స్టెన్స్ ఈస్ చేంజెస్ టు చైనా లాంగ్వేజ్. ఇక్కడ ఉన్నటువంటి అన్ని అప్లికేషన్స్, మాడ్యూల్స్ అండ్ కంటెంట్ కూడా చైనా లాంగ్వేజ్లోకి మారిపోయింది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నేషనలైజేషన్ ప్లగ్ఇన్. ఈ చైనా లాంగ్వేజ్ కాకుండా మనం ఏ ఇతర లాంగ్వేజ్ని మన ఇన్స్టెన్స్లో యాక్టివేట్ చేయాలి అంటే, సో ఇంటర్నేషనలైజేషన్ అనే ప్లగిన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏ లాంగ్వేజ్లోకి అయితే కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ప్లగిన్ యాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్గా ఎంటర్ ఇన్స్టెన్స్ ఆ స్పెసిఫిక్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నేషనలైజేషన్ ప్లగిన్.